हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मन चैनल 8th क्लास मैथ्स अने स्टार्ट ओके ना मेवरना इंट्रेस्ट उंटे फ्रेंड्स शेयर चेसी क्लासेस अने नेर्चुकोंडी ओके ना इंदुलो फस्ट मन नेर्चुकोवाल्सिंदि फस्ट चाप्टर 1 नेनु एक्सप्लेन चेस्तानु ओके ना रैशनल नंबर्स असल रैशनल नंबर्स अंटे एंटी ओके ना रैशनल नंबर्स अंटे చూడండి ఇక్కడ ఇంట్రడక్షన్ అనేది ఉంది ద నెంబర్ విచ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పి బై క్యూ వేర్ పి అండ్ క్యూ ఆర్ ఇంటిజర్స్ అండ్ క్యూ నాట్ ఈక్వల్ టు జీరో ఆర్ కాల్డ్ ర్యాషనల్ నెంబర్స్ ర్యాషనల్ నెంబర్స్ అంటే పి బై క్యూ ఫార్ములాలో ఉండాలి పి బై క్యూ అంటే ఏంటంటే ఇలాగ 3/4 కానీ 2/6 కానీ ఇలా ఏదైనా ఒక ఫార్ములాలో ఒక ఫార్ములా ఉండాలి అండ్ క్యూ ఏంటి నాట్ ఈక్వల్ టు జీరో క్యూ అనేది జీరో అవి ఉండకూడదు ఒకవేళ క్యూ అనేది జీరో అయితే అది ర్యాషనల్ నంబర్స్ కానే కాదు అండ్ ర్యాషనల్ నంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై క్యూ ర్యాషనల్ నంబర్స్ దేంతో రిప్రజెంట్ చేస్తారంటే క్యూతో అంటే క్యాపిటల్ క్యూతోని ర్యాషనల్ నంబర్స్ అనేవి రిప్రజెంట్ చేస్తారు దిస్ ఆర్ కాల్డ్ క్వాంటినెంట్ నంబర్స్ ఓకేనా వాటినే ఏమంటారంటే క్వాంటినెంట్ నంబర్స్ అంటారు ర్యాషనల్ నంబర్స్ అంటే ఏ ఫార్ములా ఉండాలి p బై క్యూ ఫార్ములాలో ఉండాలి అండ్ క్యూ నాట్ ఈక్వల్ టు జీరో అంటే క్యూ అనేది జీరో అవి ఉండకూడదు మాట వాటిని ఏమంటారంటే ర్యాషనల్ నంబర్స్ అంటారు ఎగ్జాంపుల్ సపోజ్ చూసుకోండి ఇక్కడ మీకు డ్యూ దిస్ అని చెప్పి ఇచ్చాడు న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి 1 2 3 4 5 6 అప్ టు సో ఆన్ ఇవి ఏంటంటే న్యాచురల్ నంబర్స్ ఓకేనా హోల్ నంబర్స్ అంటే ఏంటి జీరో ఇంక్లూడ్ అయ్యి ఉంటదని చెప్పాను జీరో 1 2 3 4 5 6 అప్ టు సో ఆన్ ఇంటీజర్స్ ఏంటి నెగిటివ్ నంబర్స్ కూడా ఉంటాయి అంటే జీరో సెంటర్లో ఉంటుంది ఇటువైపు ఏంటి పాజిటివ్ నంబర్స్ ఉంటాయి ఓకేనా ఇటువైపు ఏంటి ఉంటాయి లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నంబర్స్ అనే ఉంటాయి -1 -2 అప్ టు సో ఆన్ ఇవన్నీ మీరు 7th క్లాస్లో నేర్చుకునే ఉంటారు నెక్స్ట్ ఇప్పుడు ర్యాషనల్ నంబర్స్ అంటే ఏంటి నెగటివ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది పాజిటివ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అన్నీ ఉంటాయి ఇదిగోండి 1/2 3/4 5/6 మళ్ళీ -2/1 అలా ఏదైనా అవ్వచ్చు అన్నమాట ఇది ఏంటంటే ర్యాషనల్ నంబర్స్ కానీ ఏంటి క్యూ నాట్ ఈక్వల్ టు జీరో అనే అన్నాడు క్యూ నాట్ ఈక్వల్ టు జీరో అంటే ఏంటంటే క్యూ నాట్ ఈక్వల్ టు జీరో అంటే కింద జీరో ఉండకూడదు ఒకవేళ జీరో ఉన్నట్టయితే పైన జీరో ఉండొచ్చు పి ప్లేస్లో జీరో అనేది ఉండొచ్చు చూడండి ఇక్కడ ఇచ్చాడు పి ప్లేస్లో జీరో అనేది ఉండొచ్చు కానీ క్యూ ప్లేస్లో మాత్రం జీరో అనేది ఉండకూడదు వాటినే ర్యాషనల్ నెంబర్స్ అంటారు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఏంటి ఎక్సర్సైజ్ 1.1 ఎక్సర్సైజ్ 1.1 నేర్చుకునే ముందు మీరు ఇంట్రడక్షన్ అనేది నేర్చుకోవాలి అసలు ఈ ఎక్సర్సైజ్ అనేది ఎలా చేయాలి దీనికి కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయన్నమాట ఆ ప్రాపర్టీస్ అనేది నేను మీకు ఈజీగా చెప్తాను మీరు గుర్తుపెట్టుకొని చేసుకుంటే ఏంటంటే మీకు ఎక్సర్సైజ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది దీవి చేసే ముందు మీకు ఖచ్చితంగా ప్రాపర్టీస్ అనేది రావాలన్నమాట ఫస్ట్ ప్రాపర్టీస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ర్యాషనల్ నంబర్స్ ఓకేనా ఇక్కడ చూడండి ప్రాపర్టీస్ ఆఫ్ ర్యాషనల్ నంబర్స్ అని ఉంది ఇందులో ప్రాపర్టీస్ ఆఫ్ ర్యాషనల్ ఫస్ట్ ఏంటంటే క్లోజర్ ప్రాపర్టీ ఓకేనా ఈ క్లోజర్ ప్రాపర్టీలో ఏంటంటే ఎడిషన్ ఉంటుంది సబ్ట్రాక్షన్ ఉంటుంది మల్టిప్లికేషన్ ఉంటుంది డివిజన్ ఉంటుంది ఓకేనా హోల్ నెంబర్స్కి చూడండి క్లోజర్ అంటే ఏంటంటే ఏ ప్లస్ బి ఏదైనా 2 ఇంటీజర్ నేను మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీరు ఇది నోట్స్లో రైట్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి క్లోజర్ ప్రాపర్టీలో ఎడిషన్ ఫర్ ఎనీ 2 ర్యాషనల్ నంబర్స్ ఏ అండ్ బి ఫర్ ఎనీ 2 ర్యాషనల్ నంబర్స్ ఏదైనా 2 ర్యాషనల్ నంబర్స్ ఏ అండ్ బి అవి ఏంటంటే ఏ ప్లస్ బి ఆల్సో ర్యాషనల్ నెంబర్స్ దట్ ఈస్ ఏంటంటే ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ
ఇదేంటంటే సింబల్ ఫర్ ఆల్ సింబల్ అన్నమాట ఏ కమా బి ఇందులో ఉంటే బిలాంగ్స్ టు క్యూ అంటే క్యూ అనే సెట్ లో ఉంటాయి క్యూ అనే సెట్ ఏంటి రేషనల్ నంబర్స్ ఏ నంబర్ అయినా ఉండొచ్చు అన్నమాట ఓకేనా అది అంటే ఏ బి క్యూ లో ఉన్నప్పుడు ఏ ప్లస్ బి ఆ రెండు ప్లస్ చేస్తే ఇందులో ఉంటాయి క్యూలో ఉంటాయి కదా సో అంతేమాట ఏవైనా టూ నెంబర్స్ని ఎడిషన్ చేస్తే దాన్ని ఏంటంటే క్లోజర్ ఎడిషన్ అంటారు అంటే క్లోజర్ ప్రాపర్టీలో ఎడిషన్ అన్నమాట ఏదైనా టూ నెంబర్స్ని ఎడిషన్ చేస్తే దాన్ని ఏమంటారు క్లోజర్ ప్రాపర్టీ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సబ్ట్రాక్షన్ సబ్ట్రాక్షన్ కూడా సేమ్ ఫర్ ఎనీ టూ ర్యాషనల్ నెంబర్స్ ఏ అండ్ బి ఏ మైనస్ బి ఆల్సో ర్యాషనల్ నెంబర్స్ ఏ బి ర్యాషనల్ నెంబర్స్లో ఉన్నప్పుడు ఏ మైనస్ బి కూడా ఏంటంటే ర్యాషనల్ నెంబర్స్ ఇవన్నీ క్లోజర్ ప్రాపర్టీలో ఎడిషను సబ్ట్రాక్షను మల్టిప్లికేషను డివిజన్స్ ఇలా ఫోర్ ఉంటాయన్నమాట ఓకేనా ఏదైనా టూ నెంబర్స్ని ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా మల్టిప్లికేషన్ చేసినా డివిజన్ చేసినా దాన్ని ఏమంటారంటే క్లోజర్ ప్రాపర్టీ అంటారు నేను మీకు ఇక్కడ రిటర్న్లో అనేది చెప్తాను చూడండి మల్టిప్లికేషన్ ఫర్ ఎనీ టూ ర్యాషనల్ నెంబర్స్ ఏ అండ్ బి అంటే ఏ అండ్ బి ఏ మల్టిప్లికేషన్ బి అంటే ఏ క్రాస్ బి దీనికి మల్టిప్లికేషన్ సింబల్ ఆల్సో ర్యాషనల్ నెంబర్స్ దట్ ఈస్ ఫర్ ఆల్ ఏ కమా బి బిలాంగ్స్ టు క్యూ ఏ మల్టిప్లికేషన్ సింబల్ అంటే ఇంటూ బి బిలాంగ్స్ టు ఎందులో ఉంటాయి ర్యాషనల్ నెంబర్స్లో ఉంటాయి అదే డివిజన్ నాట్ డిఫైన్డ్ ర్యాషనల్ నెంబర్స్ క్యూ ఈజ్ నాట్ క్లోజర్ విత్ రెస్పెక్ట్ టు డివిజన్ డివిజన్ అనేది ఏంటంటే క్లోజర్ ప్రాపర్టీలో అవదు క్లోజర్ ప్రాపర్టీలో ఏంటేంటి అవుతుంది ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ ఈ మూడే అవుతాయి ఓకేనా క్లోజర్ ప్రాపర్టీలో ఏంటవుతాయి ఈ త్రీ మెథడ్స్ అనేవి అవుతాయి ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ క్లోజర్ ప్రాపర్టీలో ఓకేనా ఇది వచ్చేసి క్లోజర్ ప్రాపర్టీ అన్నమాట నెక్స్ట్ ఎనదర్ వన్ వచ్చేసి చూద్దాం క్లోజర్ ప్రాపర్టీ తర్వాత కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఇక్కడ కనిపిస్తుంది కదా కామ్యుటేటివ్ ప్రాపర్టీ అని ఇది వచ్చేసి కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఇందులో ఏ మెథడ్స్ అవుతాయో నేను చెప్తాను ఓకేనా ఫస్ట్ నేను వర్కింగ్ అనేది రాసిస్తాను వర్కింగ్ రాసిస్తే మీకు ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ అనేది ఈజీగా ఉంటుంది అన్నమాట కామ్యుటేటివ్ ప్రాపర్టీలో చూడండి ఫస్ట్ ఎడిషన్ ఫర్ ఎనీ టూ ర్యాషనల్ నెంబర్స్ ఏ అండ్ బి ఏ అండ్ బి ఎండ్లోని ర్యాషనల్ నెంబర్స్లో ఉంటాయి ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ ప్లస్ బి అంటే సపోజ్ ఏమైనా టూ నెంబర్స్ని ప్లస్ చేస్తే ఏ ప్లస్ బి అన్నా బి ప్లస్ ఏ అన్న ఒకటే ఇప్పుడు సపోజ్ చూడండి టూ ప్లస్ త్రీ అన్న త్రీ ప్లస్ టూ అన్న ఒకటే కదా టూ ప్లస్ త్రీ ఎంత ఆన్సర్ ఫైవ్ త్రీ ప్లస్ టూ ఫైవ్ సో సేమ్ ఆన్సర్ అనేది వచ్చింది కదా సో అంతేమాట ఏ ప్లస్ బి అన్నా బి ప్లస్ ఏ అన్న ఒకటే ఇదే కామ్యుటేటివ్ ప్రాపర్టీ అన్నమాట ఈ ప్రాపర్టీస్ వస్తేనే మీకు ఎక్సైజ్ వన్ అనేది అర్థం అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఇందులో సబ్ట్రాక్షన్ సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ కామ్యుటేటివ్ సబ్ట్రాక్షన్ అనేది కామ్యుటేటివ్లో ఉండదు అది ఎందుకంటే చూడండి టూ మైనస్ త్రీ అన్న త్రీ మైనస్ టూ అన్న ఒకటి ఒకటి కాదు టూ మైనస్ త్రీ అంటే ఆన్సర్ ఎంత మైనస్ వన్ త్రీ మైనస్ టూ అంటే అంత ఆన్సర్ వన్ సో ఈ ఆన్సర్స్ అనేది సేమ్ ఉన్నాయా కాదు సో ఏంటంటే కామ్యుటేటివ్ ప్రాపర్టీలో సబ్ట్రాక్షన్ అనేది ఇన్వాల్వ్ అవ్వదు నెక్స్ట్ మల్టిప్లికేషన్ మల్టిప్లికేషన్ చూడండి సేమ్ ప్రాపర్టీ ఏంటి ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఇప్పుడు టూ ఇంటూ త్రీ అన్న త్రీ ఇంటూ టూ అన్న ఒకటే ఆన్సర్ వస్తుంది టూ త్రీ జర్ సిక్స్ అన్న త్రీ టూ జర్ సిక్స్ అన్న ఒకటే సేమ్ ఈక్వల్ ఆన్సర్ వచ్చింది కదా ఎగ్జాంపుల్ అంతేమాట దీని ప్రాపర్టీ ఏంటి ఏ ఇంటూ బి అన్న బి ఇంటూ ఏ అన్న ఒకటే డివిజన్ ఇందులో డివిజన్ ఈజ్ నాట్ కామ్యుటేటివ్ డివిజన్ అనేది ఏంటంటే కామ్యుటేటివ్ అవ్వదు ఎందుకంటే ప్లస్ మైనస్ తేడా వస్తుంది కాబట్టి అదే ఇక్కడ చూడండి సబ్ట్రాక్షన్ అవ్వదు డివిజన్ అవ్వదు ఓన్లీ అవ్వేవేంటి ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఈ టూ మాత్రమే అవుతాయి కామ్యుటేటివ్ ప్రాపర్టీలో కామ్యుటేటివ్ ఎడిషన్ అనగానే ఎడిటివ్ కామ్యుటేటివ్ అనగానే ఏంటి ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ అనేది మీకు గుర్తొచ్చేయాలి నెక్స్ట్ మల్టిప్లికేటివ్ కామ్యుటేటివ్ అంటే ఏంటంటే ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఇది మెయిన్గా ఈ టూ ప్రాపర్టీస్ అనేవి ఇందులో గుర్తుంచుకోవాలి కామ్యుటేటివ్ అనగానే సబ్ట్రాక్షన్ డివిజన్ ఉండదు ఎడిషన్ మల్టిప్లికేషనే ఉంటుంది ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి మల్టిప్లికేషన్ అనగానే ఇది వచ్చేయాలి నెక్స్ట్ ఎనదే ప్రాపర్టీస్ వచ్చేసి ఏంటంటే అసోసియేటివ్ ప్రాపర్టీ ఉంటుంది ఓకేనా అసోసియేటివ్ ప్రాపర్టీ ఇక్కడ కనిపిస్తుంది కదా అసోసియేటివ్ ప్రాపర్టీ నేను ఇది మీకు వర్కింగ్ రాసి ఈజీగా అనేది చెప్తాను ఇప్పుడు అసోసియేటివ్ ప్రాపర్టీలో ఎడిషన్ చూద్దాం ఓకేనా
For any three rational numbers, ఇప్పటి వరకు కాంపిటేటివ్ లో ఎన్ని టూ రేషనల్ నంబర్స్, ఇప్పుడు ఇంటి త్రీ రేషనల్ నంబర్స్ ఏబిసి. చూడండి ఎడిట్ ఎడిషన్ అనగానే చూడండి ఏ ప్లస్ ఇదిలాగా, ఓకేనా, బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే ఇప్పుడు చూడండి చూడండి టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనుకోండి, అంటే ఏబిసి ఈక్వల్ టు ఇదే మళ్ళీ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్, ఓకేనా. ఇప్పుడు ఎడిషన్ చేయండి, ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నదాన్ని ఎప్పుడూ ఎడిషన్ చేయాలి. త్రీ ప్లస్ ఫోర్ ఎంత, సెవెన్ ఈక్వల్ టు టూ ప్లస్ త్రీ ఎంత, ఫైవ్ ప్లస్ ఫోర్. ఇప్పుడు చూడండి టూ ప్లస్ సెవెన్ ఎంత, నైన్, ఫైవ్ ప్లస్ ఫోర్ అయినా నైన్, సేమ్ ఆన్సర్ వచ్చింది కదా. అంతే, ఫస్ట్ ఏంటంటే బ్రాకెట్లో ఉన్నది ఎడిషన్ చేయాలంతే. త్రీ నెంబర్స్ వచ్చినప్పుడు ఏవైనా టూ నెంబర్స్ని ఎడిషన్ చేసి దాన్ని ఎనదర్ నెంబర్తో ఎడిషన్ చేయాలి, అదే అసోసియేటివ్ ప్రాపర్టీ, ఎడిటివ్ అసోసియేటివ్ మాట, ఓకేనా. సేమ్ ఈక్వల్ వచ్చింది కదా ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి అన్నా, ఏ ప్లస్ బి ఆఫ్ ప్లస్ సి అన్నా ఒకటే. దట్ ఈజ్ చూడండి ఏ కామా బి కామా సి ఇవి రేషనల్ నెంబర్స్లో ఉన్నట్టయితే సేమ్ ఇవి వచ్చిన ఆన్సర్ కూడా ఎందులో ఉంటుంది, రేషనల్ నెంబర్స్లోనే ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ అసోసియేటివ్. ఎందుకు అసోసియేటివ్ కాదు చెప్పాను, మైనస్ వల్ల డిఫరెన్స్ అనేది వస్తుంది. ఇందాక కాంపిటేటివ్లో నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను, మైనస్ వల్ల మీకు ఏంటంటే ఆన్సర్ అనేది డిఫరెన్స్ వస్తుంది. మల్టిప్లికేషన్ కూడా సేమ్. ఇప్పుడు చూడండి వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ ఉంది సపోజ్, ఈక్వల్ టు వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ ఉంది, టూ త్రీ జార్ సిక్స్, వన్ టూ జార్ టూ త్రీ, సిక్స్ వన్ జార్ సిక్స్, టూ త్రీ జార్ సిక్స్, సేమ్ ఈక్వల్ ఆన్సర్ అనేది వచ్చింది కదా. అంతేమంటే డివిజన్, డివిజన్ ఈజ్ నాట్ అసోసియేటివ్. డివిజన్ అనేది కూడా ఏంటంటే నాట్ అసోసియేటివ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రూల్ ఆఫ్ జీరో అంటే ఏంటంటే నేను మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సపోజ్ చూడండి ఏదైనా నెంబర్ జీరోతో ఎడిటివ్ చేసే అంటే ఎడిషన్ చేశాను అనుకోండి, టూ ప్లస్ జీరో అంటే ఎంత, టూ అనేది వస్తుంది. జీరో ప్లస్ టూ అన్నా టూయే వస్తుంది, ఓకేనా. అలాగే ఏదైనా నెంబరు జీరోతో మల్టిప్లికేషన్ చేశారనుకోండి అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది, జీరో వస్తుంది, ఓకేనా. ఏదైనా ఏంటంటే ఇప్పుడు నేను సమ్ చెప్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది, ఒక ప్రాపర్టీ అనేది ఉంటుందన్నమాట ఏంటంటే ఎడిటివ్ ఇన్వర్స్, ఓకేనా. ఏంటది ఎడిటివ్ ఇన్వర్స్ మాట, ఇది మీకు టూ మార్క్స్కి ఆటలు కూడా అడుగుతారు. ఖచ్చితంగా ఏంటంటే ఈ వర్కింగ్ అనేది మీరు చదవాలి. ఈ వర్కింగ్ అని చదివితే మీకు ఏంటంటే ఈజీగా ఉంటుంది, ఖచ్చితంగా ఇవి ఎగ్జామ్స్లో కూడా అడుగుతారు. ఇది చూడండి ఎడిటివ్ ఇన్వర్స్. ఎనీ టూ రేషనల్ నెంబర్స్ హూస్ సమ్ ఈజ్ జీరో ఆర్ కాల్డ్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఈచ్ అదర్, ఓకేనా. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటంటే మనం ఏది దేంతో ఎడిషన్ చేసినా మనకు అదంతా అనవసరం. జీరో అనేది ఏంటంటే ఆన్సర్ అనేది రావాలి. ఇప్పుడు చూడండి వన్ ఉంది, ఆన్సర్ ఎంత రావాలి, జీరో రావాలి. వన్కి ఎంత ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా జీరో వస్తుంది, మైనస్ వన్ చేస్తే మళ్ళీ జీరో అనేది వస్తుంది. సో ఏకి మైనస్ ఏ యాడ్ చేస్తేనే జీరో అని వస్తుంది, మైనస్ ఏకి ఎంత యాడ్ చేస్తే వస్తుంది, ప్లస్ ఏ యాడ్ చేస్తేనే జీరో వస్తుంది. ఇప్పుడు టూకి ఎంత యాడ్ చేస్తే మనకు జీరో వస్తుంది, మైనస్ టూ చేస్తే జీరో అనేది వస్తుంది. మైనస్ టూకి ఎంత యాడ్ చేస్తే జీరో వస్తుంది, ప్లస్ టూ అనేది యాడ్ చేస్తే జీరో వస్తుంది. ఇదే ఏంటంటే ఎడిటివ్ ఇన్వర్స్ మాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటంటే ఎనీ టూ రేషనల్ నెంబర్స్ హూస్ ప్రొడక్ట్ ఈజ్ వన్ ఆర్ కాల్డ్ ద రెసిప్రోకలర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. దీనికి ఏంటి అనదర్ నేమ్ రెసిప్రోకల్. రెసిప్రోకల్ అన్నా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అన్నా ఒక్కటే. ఇప్పుడు ఏంటి మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఆన్సర్ వన్ అనేది రావాలి. ఏది దేంతో మల్టిప్లికేషన్ చేసినా వన్ అనేది రావాలి. ఇప్పుడు ఫోర్కి వన్ బై ఫోర్ అనేది మల్టిప్లికేషన్, ఫోర్ ఫోర్ క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది, వన్ అనేది వస్తుంది. వన్ బై ఫోర్కి ఎంత, ఫోర్, ఫోర్కి ఫోర్కి వన్ అనేది వస్తుంది. సపోజ్ ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇప్పుడు త్రీ బై ఫోర్ ఉంది, త్రీ బై ఫోర్ అనేది ఉంది, దీనికి ఆన్సర్ ఏంటి వన్ అనేది రావాలి. అప్పుడు దీనికి ఎంత మల్టిప్లికేషన్ చేస్తాం, ఫోర్ బై త్రీ. అంటే దీన్నే రివర్స్ చేయాలి, అంటే ఫోర్కి ఫోర్కి త్రీకి త్రీకి క్యాన్సిల్ అయిపోతే ఎంత,
वन अने वस्ते सो इधे मल्टिप्लिकेटिव इनवर्स नेक्स्ट वे असल रोल आफ् चूँगी द रोल आफ् जीरो इधर मर्चिपया ओके इकड़ चूँगी सेम ना चपाने कदा टू प्लस जीरो अना जीरो प्लस अंत यदा नंबर की एडिशन चेसना सब्ट्रैक्शन चेसना सेम अदे नंबर अने रही इप्ड चूँ ए प्लस जीरोक्वल टू जीरो प्लस ए अंत ए प्लस जीरो अना जीरो प्लस ए आंसर अंत मन की जीरो रावाले अंत ये नंबर तो मन एडिशन चेसना अदे नंबर रावाले वन तो ये नंबर अच्छे एडिशन मन की अदे नंबर वस्तु वन अने रावाले अंत अंत जीरो अने एडिशन चेयाले इप्ड फाइव उ आंसर फाइवे रावाली एडिशनो सब्ट्रैक्शनो एदोकटि चेयाली कानी एंटि चेयाली प्लस जीरो इदे द रोल आफ् जीरो अन्नमाट ओकेना नेक्स्ट नेक्स्ट वच्चेसि द रोल आफ् वन वन योक्क रोल एंटि इप्पुडु चूडंडि एदैना नंबर नि मनं मल्टिप्लिकेशन चेस्ते अदे नंबर रावाली इप्पुडु एडिशन चेस्ते अदे नंबर इप्पुडु सपोज वन तो एडिशन चेसाम वन की प्लस वन चेस्ते अनदर नंबर वस्तुंदि कानी इच्चिन दांतो रादु कदा अदे मल्टिप्लिकेशन चूडंडि ए नंबर अयिते इस्ताडो अदे नंबर मनकु रावाली आंसर अंटे मनं एंत मल्टिप्लिकेशन चेयालि सेम अदे नंबर रावालंटे वन माइनस टू इंटू वन अंटे माइनस वन चूडंडि सेवन इंटू वन अंटे वन दीनिकि एंटि द रूल आफ् वन वाल्यू इदि माट ओकेना सेम अदे नंबर नि वन अने नंबर तो मल्टिप्लिकेशन चेस्ते सेम अदे नंबर अने वस्तु ओके दी तो मेके प्रॉपर्टी ओके इंट्रडक्षन प्रॉपर्टी आफ् रैशनल नंबर्स नैक्स्ट वीडियो वेटे नैन एक्सरसाइज वन टू अने वीडियो ना ओके वीडियो नचनते लाइक चेक शेर चीजें सब्सक्राइब मर्चिपक।